వినతులు ఎన్ని వచ్చినా అన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. రెవెన్యూ సమస్యలకు కారణమై అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు అదే సమయంలో ప్రజా సమస్యలపై మీడియాతో వివిధ అంశాలు పంచుకున్నారు. గత పాలకుల తప్పిదాలతో ప్రతి మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోందని తెలిపారు. రికార్డులు తారుమారు చేశారని మండిపడ్డారు. అస్తవ్యస్త రీసర్వేతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రతి జిల్లాలోనూ రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. రెవెన్యూ శాఖను ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో చెప్పేందుకు మదనపల్లి ఘటనే ఓ ఉదాహరణ అని చెప్పారు. 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిలో పెడతామన్న సీఎం భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. వినతులు ఎక్కువ తీసుకోవడంతో పాటు ఎక్కువ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరి సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వచ్చిన వినతులన్నీ శాఖల వారీగా విభజించి నిర్దిష్ట కాలపరిమితిలోపు వాటిని పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించుకున్నామన్నారు. ఉద్యోగులు పెద్ద ఎత్తున సమస్యలతో వస్తున్నారని తెలిపారు. కార్యకర్తల సమస్యలు, ప్రజా సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఇలా వేటికవి విభజించి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు దూర ప్రయాణాలు చేసి అమరావతి వరకు రాకుండా జిల్లాల వారీగా మంత్రులు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు వినతులు తీసుకునేలా వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు. జిల్లాల్లో తన పర్యటనల సందర్భంగా ఎవరూ ఇబ్బంది పడకుండా పోలీసు వ్యవస్థలోనూ మార్పులు తెస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలీసు వ్యవస్థను సంయమనం పాటిస్తూ ప్రజా పోలీసింగ్ చేసే వ్యవస్థగా మారుస్తామని వెల్లడించారు. వర్షాలు పడి ప్రాజెక్టులు కూడా నిండటంతో రైతులు సంతోషంగా ఉన్నారన్న చంద్రబాబు శాఖల వారి సమీక్షలు సత్ఫలితాలిస్తున్నాయని స్పష్టం చేశారు.